రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని ఆలోచనలు మానుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు చెల్లించే రుణమాఫీ 100,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరికీ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గత 3 నెలల నుండి మరి ఏది వ్యవసాయానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి రైతులకు ఏది మద్దతు తెలిపి మరి ఢిల్లీ పోయి వంగి వంగి స్థలాలు పెట్టి మళ్ళీ అక్కడ బెదిరించేసరికి ఇక్కడ ఉపసంహరించుకొని మరి అంటే రిలయన్స్ అంబానీ అలాగే ఆదానికి సంబంధించినటువంటి వాళ్ళ గుజరాతీ సంబంధించినటువంటి వాళ్ళకు ఒప్పందం లోలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఎత్తివేత ఆలోచన ఉపసంహరించుకోవాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మిమ్మల్ని కూడా రైతులు గట్లనే ఎత్తి పారేస్తారు, జాగ్రత్త అనే మాటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు ఉత్పత్తులను అమ్ముకునేటువంటి అవకాశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కలిగించింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక ఉన్న కొండనాలకకు మందేస్తూ ఉన్న నాలుక ఊసిపోయినట్టుగా మీరు చేస్తున్న వ్యవహారం మంచిది కాదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థన తాళమిల్లా అని అడుగుతూ ఉన్నావు. ఇది నేరుగా రైతులను అవమానపరచడమే. ఈ కొనుగోలు కేంద్రాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలతో పాటుగా హమాలీలకు, చిన్న చిన్న సన్నకారు రవాణా వ్యవస్థకు, రైతులకు, సహకార సంఘాలకు లాభం జరిగి ఉపాధి దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. వాటన్నిటి కోల్పోయి ముఖ్యంగా నేరుగా రైతులు నరకయాత్ర పడేటువంటి పరిస్థితి వచ్చి ఎంఎస్పి ధర పలకక మార్కెట్ యార్డ్ లోపల పడిగాపులు కాసేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మరొక్కసారి నీకు ఎవరు చెప్పిండో ఆలోచన చేసుకో. ఈ కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తాను.